ముందుగా మీడియా మిత్రులకి అండ్ సినీ ప్రేక్షకు దేవులకి అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి ఈ శివంబజ్ అనే మూవీ నా దగ్గరికి కాన్సెప్ట్ తీసుకొచ్చింది మహేశ్వర్ రెడ్డి గారు అండ్ అప్సర్ గారు కాన్సెప్ట్ వినంగానే దేవుడిది ఒక థ్రిల్లరు దీంతోపాటు ఒక డాక్స్ కాన్సెప్ట్తో చేస్తున్నాము ఎలా చేస్తారనుకున్నాను ఈ రోజున నేను నమ్మిన కాన్సెప్ట్ అంటే నేను ఒక సినిమా చేస్తున్నానంటే తను ఏదైనా డిఫరెంట్గా చేస్తాడు ఏదైనా కొత్తగా ట్రై చేస్తాడు అని అంటారు అందరూ ఆ పేరు నిలబెట్టుకోవడానికి ఈ కాన్సెప్ట్ ఒప్పుకున్నాను ఈ రోజున మీరు అందరూ ఈ సక్సెస్ ఇచ్చినందుకు ఈ మౌత్ టాక్ నేను ఎక్కడ విన్నా చాలా బాగుంది అని అంటున్నారు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది నేను నేను థియేటర్స్కి వెళ్ళాను అనుకుంది థియేటర్స్కి వాళ్ళందరూ కూడా అసలు ఆది ఎంటర్టైన్మెంట్ కావచ్చు బ్రహ్మాజీ గారిది శక్తి అసలు ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా బాగుందని అంటున్నారు అండ్ లాస్ట్ ఇచ్చే ఎంట్రీ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అంటున్నారు అందరికీ గూజ్ బంప్స్ వచ్చినాయి అంటున్నారు అది ఇవన్నీ ఏంటంటే నాకు ఎస్ మనం వెళ్తున్న రూట్ కరెక్టే అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ముందు మీడియా మిత్రులకి అండ్ సినీ ప్రేక్షకులకి ఇంకొకసారి నేను చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ కమింగ్ టు మై టీమ్ అండి నాతో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ చాలా ఇష్టంగా అంటే ప్రతి సినిమా చేస్తారు ఈ సినిమా ఆ శివుడాజ్ఞ లేని చేయమైన అంటారు కాబట్టి శివం భజే అనే సినిమాకి ప్రతి ఆర్టిస్టు ఈవెన్ హైబ్రాది కావచ్చు అయ్యప్ప శర్మ గారు కావచ్చు మురళీ శర్మ గారు కావచ్చు తులసమ్మ కావచ్చు అందరూ హీరోయిన్ దిగాంగనా కావచ్చు అర్బాస్ ఖాన్ గారు కావచ్చు ఇనయా కావచ్చు అందరూ ఏంటంటే చాలా ఇష్టంగా చేశారు కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది ఇది చేద్దాం బాగా చేద్దాం బాగా చేద్దాం అని చెప్పి అందరూ ఒకరికొకరు మాట్లాడుకొని డిస్కస్ చేసి చేశారు ఇవాళ ఇక్కడ అందరూ లేరు అవైలబుల్ లేరు షూట్స్లో ఉన్నారు అందరి తరపున మీ అందరికీ థ్యాంక్స్ చెప్పమన్నారు వాళ్ళందరి తరపున కూడా ఇంకొకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను అండ్ టెక్నికల్ టీమ్కి వస్తే డలింగ్ సాహి సురేష్ గారితో నేను ఆల్రెడీ రాజుగారి గది వన్ వర్క్ చేశాను త్రీ వర్క్ చేశాను ఇప్పుడు శివంబజే సినిమా మళ్ళీ మన కాంబినేషన్లో ఇంకో సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డలింగ్ నువ్వు చెయ్యొత్తు నువ్వని తెలియాలి కదా అసలు మాట్లాడట్లేదు థ్యాంక్ యూ సో మచ్ అండ్ డలింగ్ చోటా డలింగ్ నేను ఎప్పుడు చోటా డలింగ్ అని పిలుచుకుంటా నీకు ఎప్పటికీ రుణపడిపోతాను డలింగ్ నేనైతే అంటే ఎంత అంటే అప్సర్ గారు ఇందాడు అన్నట్టు మా డైరెక్టర్ అన్నట్టు ఈ క్రాఫ్ట్ ఆఫ్ ఆ క్రాఫ్ట్ అని కదా నేను ఎడిటర్ని నేను ఇంతేను కదా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ శివయే చేయించాడు అన్నట్టుగా శివుడే మా పక్క నుండి ఈ సినిమా చేయించాడని నేనైతే ఫీల్ అవుతున్నాను అలాగే జరిగింది పక్క నుండి ప్రతి దాంట్లో ఇన్పుట్స్ తీసుకుంటూ అందరం కలిసి ఒక టీం వర్క్ చేసి నీ టేబుల్ మీద నుంచే కత్తెరలు అవి వస్తాయి అన్నీ కాబట్టి నువ్వు దగ్గరుండి ఇంత సపోర్ట్ చేసినందుకు నేను ఎప్పటికీ మర్చిపోను అలింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదే చెప్తున్నా ఇంకా పనుల లిస్ట్ చెప్తే అయిపోద్ది సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ ఐ కో ప్రొడ్యూసర్ కార్డు కూడా ఇవ్వచ్చు అంటున్నారు మా ప్రొడ్యూసర్ గారు సో అంటే నాట్ ఓన్లీ టెక్నికల్గా క్రియేటివ్ పార్ట్ కదా అన్ని అన్నిట్లోనూ తనంటూ ఈ సినిమా బాగుండాలి ఈ కాన్సెప్ట్ బాగుంది కొత్తగా ఉంది ఏదైనా చేయాలని చెప్పి ట్రై చేశారు నాకు చాలా చాలా బాగా నచ్చింది ఎప్పుడు పక్క నుండి నేను ఎప్పుడన్నా కొంచెం లోగా ఉన్నా డార్లింగ్ ఏం లేదు చాలా బాగుంటుంది సినిమా అని చెప్పి నాకు ఎప్పుడు సపోర్ట్ చేసి చేసినందుకు థ్యాంక్ యూ డల్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా మా శివేంద్ర డార్లింగ్ గురించి చెప్పాలి మా అమ్మడికి సిగ్గు నాకు నాకు కూడా వచ్చేస్తుంది సిగ్గు ఎక్కువ ఏం లేదు నాకు చాలా ఇష్టం ఈయన అంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఒక అసోసియేట్ డిఓపి నుంచి ఆయన ఎంత హార్డ్ వర్క్ చేసి ఈ స్టేజ్కి వచ్చాడో నాకు తెలుసు ఎప్పుడు ఎప్పుడు వెళ్ళినా ఆ చిరునవ్వే ఎప్పుడు ఆ నవ్వే ఒకసారి గెట్టుకు నవ్వుతారు కదా మీరు అది అది నాకు చాలా ఇష్టం ఈ సినిమా గురించి నేను అడగగానే ఇంతకుముందు ఒక సినిమా చేద్దాం అనుకున్నాం ఆయన హనుమాన్ తర్వాత ఈ సినిమా ఒప్పుకున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఈ కాన్సెప్ట్ నమ్మి సార్ చాలా బాగుందని చెప్పి ఫస్ట్ నమ్మి ఈ రోజున ఇంత విజువల్స్ రావడానికి కారణం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నువ్వు లేకపోతే అసలు సినిమా ఊహించుకోవడానికి భయం నాకు నేను చాలాసార్లు చెప్పాను ప్రొడ్యూసర్ గారికి కూడా డైరెక్టర్ గారు నాది ఇద్దరు నా దగ్గరికి వచ్చినప్పుడు సార్ ఫస్ట్ నాకు కాదు సార్ అడ్వాన్స్ ఇవ్వాల్సింది శివేంద్ర గారికి ఇవ్వండి ఆ శివయ్య చెప్పాడని చెప్పి శివేంద్ర గారి దగ్గర పంపించం కానీ కథ ఒప్పుకొని కథ చాలా బాగుంది అని నేను చేస్తానని చెప్పి చేశారు థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ పూర్ణాచారి గారు సార్ ఆ ఇరవై ఒక్క రోజులు మీతో ఉపవాసం ఉం ఉండి ఆ శివ చేయించాడనే మాటకి నిజంగా ఈ రోజున రం్రం ఈశ్వరం పాట కావచ్చు ఆది శివ శివ అంతం శివ శివ అని పాట కావచ్చు అసలు ట్రాన్స్ ఆ శివతత్వం గురించి మీరు రాసిన విధానం అద్భుతం నిజంగా మీరు నాకు పరిచయం లేదు ఒకసారి సినిమా ఆఫీస్ మా ఆఫీస్ కలిసాం ఫెల్ట్ లైక్ అది ఏమో మనం అనుకుంటే కాదు ఈ సినిమానే నా దగ్గరికి శివయ్య తీసుకొచ్చాడని నేను నమ్మాను కాబట్టి ప్రతిదీ ఆయనే చేస్తున్నాడు అని అనుకున్నాను నేను పక్క నుండి ఈ రోజున మీరు మీ పాటలకి మీరు రాసిన దానికి నిజంగా యాడ్స్ ఆఫ్ అండి థ్యాంక్ యూ సో మచ్ డ్యాన్స్ వేస్తారు ఆయన ఈ స్టేజ్ కాదు డన్ తర్వాత నా నా బ్రదర్ మై లవ్లీ బ్రదర్ వికాస్ బడిసా ఇక్కడ లేడు హిడింబా సినిమాతో తను నేను ఇక్కడ లాంచ్ చేశాను అందరూ ఆ రోజు కూడా తన గురించి చాలా బాగా మాట్లాడారు తను తమ్మని దగ్గర వర్క్ చేశారు డిఎస్పి గారి దగ్గర వన్ ఆఫ్ ద బెస్ట్ కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నారు ఎలా చేస్తారు ఏంటి అనుకున్నారు తను లేకపోయినా తన గురించి మాట్లాడుతున్నారు తను అదే తన సక్సెస్ నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే నా సొంత ఇంట్లో ఒక బ్రదర్ ఎలా అయితే ఆ పేరు తెచ్చుకుంటాడో ఆ ఇది నాకు చాలా అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వికీ యు ప్రూవ్డ్ అగైన్ థ్యాంక్ యూ అండ్ డైరెక్షన్ టీంలో ఈ వ్యక్తి ఈయన కో డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఎందుకంటే ఈయనకు మాట చెప్పాలి ప్రతి వారం సోమవారం నుంచి ఆదివారం వరకు స్టేటస్లో అది ఏ రోజు ఏ దేవుడు బొమ్మ ఉంటుందో ఆ దేవుడు బొమ్మ ఉంటుందో అయింది ఆయన చూడంగానే ఫస్ట్ ముందు మనకు ఒక డివైనిటీ వచ్చేస్తుంటుంది అలాంటి అలాంటి పాజిటివ్ మనిషి ఈయన ఈయనప్ప అంటే అందరూ కూడా ఒక ఒక పాజిటివ్ వేలో ఎక్కడన్నా ఏదన్నా ఏదన్నా మిస్ అవుతున్నా కూడా లేదు సార్ ఇలా చేద్దాం ఇలా చేద్దాం హీజ్ మోస్ట్ సీనియర్ కో డైరెక్టర్ అని ఆయన అలా పక్క నుండి చేయించడం నిజంగా అప్సర్ డార్లింగ్ మీ మీ అదృష్టం అది ఆయన పక్కనుండి అలా చేయించడం అండ్ లాస్ట్ నేను ఈ విషయం చెప్పాలి అఫ్సర్ గురించి ఎలా చేస్తాడో ఏం చేస్తాడో అని అనుకున్నాను ఫస్ట్ డార్లింగ్ నువ్వు నాకు ఖచ్చి చెప్పినవాడు ఈ ప్రూవ్ డార్లింగ్ చాలా చాలా బాగా చేసావు ఈ రోజున థియేటర్లో హైపరాది డైలాగ్స్ కావచ్చు బ్రహ్మాజీ గారు టైమింగ్ కావచ్చు శక్ల శంకర్ కావచ్చు ఇంటర్వెల్ ట్విస్ట్ కావచ్చు చైనా పాకిస్తాన్ ఎపిసోడ్స్ కావచ్చు ఏదైనా కూడా అమేజింగ్ రెస్పాన్స్ సూపర్ డార్లింగ్ నిజంగా అంటే మనం నమ్మింది ఈ రోజున స్క్రీన్ మీద చూస్తుంటే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అసలు మాస్లో మామూలుగా లేదు చాలా చాలా బాగుంది నేను థియేటర్స్కి వెళ్ళినప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఈ కొత్త కాన్సెప్ట్ని నా దగ్గర తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ థ్యాంక్ యూ మించి నేను థ్యాంక్ యూ హ్యాట్సప్ అండ్ లాస్ట్ ఇందాడ అన్నట్టు కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ అంటారు ఓనర్ ఆఫ్ ద షిప్ ప్రొడ్యూసర్ అంటారు బట్ నాకు ప్రొడ్యూసర్ అనేవాడు దేవుడితో సమానం ప్రొడ్యూసర్ లేకపోతే ఎవరు లేరు నేను మళ్ళీ చెప్తున్నా ఉండు ఒక నిమిషం ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ అనేవాడు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కింద ఓనర్షిప్ ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేస్తే ఒక సినిమా ఒక సినిమా ఈ రోజున ఇక్కడ మీ ముందుకి ఇలా వచ్చింది అంటే ఆయన డబ్బులు పెట్టడం ఆయన అడిగి అంతా శివై చేపిస్తున్నాడు అంటారు నిజంగానే అలాగా ఆ సినిమా మా సినిమా ఓపెనింగ్ రోజున ఆఫీస్కి ఒక పాము రా పాము రావటం ఇవన్నీ ఏంటంటే నాకు చాలా చాలా అంటే శివుడాగ్ని చెయ్యన కుటది అంటారు అనేది నాకు అక్కడి నుంచే మొదలైంది బిజీ యాక్చువల్గా రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ నాకు దేవుడితో సమానం నా ప్రొడ్యూసర్ నేను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చె బ్రదర్ కాదు బ్రదర్ కాదు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకంటే చెప్పాలి నేను ఈయన పేరు మహేశ్వర్ రెడ్డి నేను చాలా నేను మొదట్లోనే చెప్పాను శివుడు నా దగ్గర పంపించాడని ఆయన పేరుతో వచ్చినందుకు నేను ఇంతకించి ఏం చేసుకోగలను మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఎన్ని సినిమాలు నేను చేసిన ఈ శివం అనే మూవీ నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోద్ది బికాజ్ ఆ ఆ త్రిశూలం పట్టుకొని నేను నుంచున్నా కూర్చున్నా కూడా శివలింగం ముందుకు నుంచున్నా లేకపోతే ఏదున్నా కూడా ఆ శివుడు శిత తత్వంలో ఉన్న ఆ ఎలిమెంట్స్ నేను పట్టుకుని ఉన్నానంటే ఆ బజెట్ టైటిల్ నా ముందు అంటే దట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ మహేశ్వర్ రెడ్డి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మనం మళ్ళీ మళ్ళీ ఇలాంటి మంచి కాన్సెప్ట్స్తోనే వస్తాం డెఫినెట్గా ఎప్పుడు కొత్తదనాన్ని మన ప్రేక్షక దేవుళ్ళు ఎప్పుడు మనల్ని ఎంకరేజ్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ మా సినిమాని ఈ రోజున ఇంత సక్సెస్ చేసినందుకు మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీరందరూ అందరూ మౌత్ టాక్తో ఇంకా ఇంకా పెద్ద సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ గీతమ్మా సారీ నీ గురించి చెప్పలేదు ఫస్ట్ డే వెళ్ళి నా సినిమా చూసి పేరెంట్స్ తో వెళ్ళి చూసినందుకు ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఫాస్టిక్ జాబ్ లైక్ చాలా చాలా సీక్వెన్సెస్ గురించి అంటే ఒక రోజే అయింది కాబట్టి నేను ఇంకా మెన్షన్ చేయలేదు టూ త్రీ డేస్ అయిన తర్వాత వస్తూ చెప్పచ్చు ఆ మర్చిపోయా ఇంకొక మాట లాస్ట్లో మాట బ్రదర్స్ మీరు సినిమా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే స్పాయిలర్స్ వేసేస్తున్నారు ప్లీజ్ అది ఒక్కటి చేయకండి ఆయన ఎంతో కష్టపడి కథ రాసుకున్నాడు ఎంతో ఇష్టపడి శివయ్యే చేయమన్నా చెప్పి ప్రొడ్యూస్ చేశారు మీరు కథ కథను రివ్యూస్లో ఎలా రాస్తున్నారని స్టార్టింగ్ నుంచి చివరి వరకు సీన్తో సహా ట్విస్ట్తో సహా లాస్ట్ క్లైమాక్స్లో సీన్ వెళ్ళేది కూడా రాసేస్తున్నారు అది కరెక్ట్ కాదు మీరు ఏదైనా మంచి కథ రాస్తే నాకు వచ్చి చెప్పండి నేను వెంట ఇలాంటి చేయకండి దయచేసి మరీ దారుణం అది మీరు చూడండి నచ్చింది నచ్చిందని చెప్పండి నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి చిరంజీవి గారే చెప్పారు చెడు చెవిలో చెప్పండి మంచి మైక్లో చెప్పమని నేను చెప్పేదే ఉంది కానీ రాయొద్దు మొత్తం కథ చెప్పేస్తున్నారు ఇంటర్వెల్ ట్విస్ట్తో సహా చెప్పేస్తున్నారు ఎస్ డాగ్స్ కాన్సెప్ట్ నేను ఫోన్ ఏదో నిన్న ఏదో ఎవరో పంపించారు థియేటర్లో నుంచి బయక్ బయటకు వస్తున్న ఆడియన్స్ని నెక్స్ట్ ఏంటండి అక్కడ ఏంటండి ఇక్కడేంటే వాళ్ళు చెప్పట్లే బాబు వీళ్ళు చెప్పిచ్చేస్తున్నారు అది ఏంటో నాకు అర్థం కావట్లే అంటే ట్విస్ట్లు రివీల్ చేస్తే మన ఒక మన ఇంట్లో మన పిల్లలకు ఎవరికైనా సర్ప్రైజ్ షాకింగ్ ఏదైనా ఇవ్వాలని ఒక గిఫ్ట్ తెస్తాం సర్ప్రైజ్ ముందే చెప్పేస్తే ఏముంటుంది సినిమాలో ఏమి ఉండదు కాబట్టి ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ మీరు తప్పుగా అనుకోవద్దు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కానీ ఈ స్పీచ్లో నాకు అల్టిమేట్గా నచ్చింది ఏంటంటే లాస్ట్ లైన్స్లో మీరు కథ రాస్తే తీసుకొచ్చి నా దగ్గరికి రండి నా కథ మాత్రం చెప్పకండి అంటున్నారు లేదు సి సి వాళ్ళు లేకపోతే నేను కొంతమంది ఏంటంటే వాళ్ళు సి మైక్ పెడితే చూడు మా రెడ్డి గారు మాట్లాడిపోయారు మాట్లాడలేకపోయారు శివేంద్ర గారు మాట్లాడలేకపోయారు శివేంద్ర గారు మాట్లాడలేకపోయారు అలా కొంతమంది నిన్న నేను కొంతమంది నా నా ఫ్రెండ్స్ లో ఉన్నారు ఇక్కడ ఎవరు కొంతమంది ఇలా పెట్టేటప్పుడు అతను తనకు ఎగ్జైటింగ్లో చెప్పేస్తున్నారు ఇలాగా కాన్సెప్ట్ ఇది కుక్క కాన్సెప్ట్ అని ఇలాగా ఇప్పుడు నేను చెప్పట్లేదు అలాగా చెప్తున్నా కాన్సెప్ట్ ఏంటంటే మా పిల్లలకు నచ్చుతుంది కుక్కల గురించి చెప్పొచ్చు కుక్క కుక్కల మీద ఎలా చేసాం కాలభైరవ స్వామి ఏంటి అని అవి చెప్పుకోవచ్చు మాట్లాడుకోవచ్చు సో నా నా ఉద్దేశం అది ప్లీజ్ అంటే మంచి ఏదైతే సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో బయటికి చెప్పేస్తే చూసే క్విస్టన్ టౌన్స్ చెప్పకూడదు అని నా రిక్వెస్ట్ అది కావాలని చేయరు వాళ్ళు చెప్పేస్తుంటారు అది చేయకూడదు అనేది అంతే నా ఉద్దేశం థ్యాంక్ యూ సో మచ్ కావాలని చేసినా కావాలని చేయకపోయినా అలాంటివి మాత్రం చేయకండి కాస్త సినిమా థియేటర్ లో ఉంది కాబట్టి జనాలు ఆ ట్విస్ట్లను ఫీల్ అవ్వాలి కాబట్టి అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఎంజాయ్ చేస్తారు యా మా ఇదంతటికి కారణం ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు చేసిన మా పిఆర్ టీమ్ని మర్చిపోయాను ఐఎమ్ రియల్లీ సారీ అన్నా నాయుడన్న ఇక్కడ ఉన్నావు నాకు కనపట్టలేదు ఇంకో చోట ఎక్కడ ఉన్న ఉంటాడు నాయుడన్న ఫనన్నకి థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు వెనకండి మమ్మల్ని ఇలా చేయండి ఇలా బాగుంటుందని దగ్గరుండి గైడ్ చేసిన నాయుడన్న ఫనన్నకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సుధీర్కి యూవీ మీడియాకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డిజిటల్ సుధీర్ యు డూ డే గ్రేట్ జాబ్ మళ్ళీ మళ్ళీ మనం వర్క్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ నా దగ్గర